హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కురుపం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే కానీ మీకు ఈ సర్వే అన్నది అర్థం కాదు. ఎందుకు అంటే ఇందులో రెండు రకాల విశ్లేషణలు అయితే ఉంటాయి, అది మీరు లోనికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. బట్ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. సరే, సర్వేలోకి వెళ్లే ముందులో అసలు 2019వ సంవత్సరంలో అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో కురుపంలో మొత్తం 184,259 ఓట్లు అయితే ఉన్నాయి. సో దానికి గాను YSRCP ద్వారా నిలబడ్డ అభ్యర్థి పుష్పశ్రీవాణి గారు 26,602 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి అయిన ప్రియ గారి మీద గెలిచినట్టు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఏ అభ్యర్థి కూడా నిలబడలేదు. సో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయి అన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 2019కి సంబంధించిన కంప్లీట్ విశ్లేషణ. సో ఇప్పుడు మనం ఆలోచన చేయకుండా 2024 విశ్లేషణలో కూడా వెళ్ళిపోదాము. అంతేకాదు, నేను ఈ వీడియోల ద్వారా ఇంకొంచెం ఎవరికైనా వర్క్ ఇద్దాము అన్న ఉద్దేశంతో కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా స్టార్ట్ చేశాము. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఇష్టమైతే కనుక, అంటే ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు కొన్ని ఉన్నాయి, అవి మీకు ఇష్టమైతే కనుక నెక్స్ట్ 36 సెకండ్లు చూడండి, ఇష్టం లేకపోతే కనుక 36 సెకండ్లు. హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ని మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. రెండు వేల ఇరవై నాలుగు కురుపం ఎవరు విన్ అవుతారు ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ పెడుతున్నాను నేను. సో నేనైతే కొత్త ఓటింగ్ అయితే ఏం తీసుకోవట్లేదు, ఆ 184,259 ఓటింగ్ శాతాన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ కురుపంలో మనం చాలా సర్వేస్ అయితే చూసాము, ఆ సర్వేస్ అన్నిటినీ కూడా నేను విశ్లేషణ చేసి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ పట్టు కూడా ఇక్కడ YSRCP ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందుతారు అనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు, జనసేన తరపు కూడా ఒకవేళ నిలబడితే ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేసి టీడీపీ తరఫున, వైసీపీ తరఫున, జనసేన తరఫున ముగ్గురు అభ్యర్థులు ఉంటే కనుక సో ఇలా ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అని నా యొక్క ఎనాలిసిస్ అన్నమాట. ఇది ఇండివిజువల్గా పోటీ చేస్తే వచ్చే రిజల్ట్స్ అనమాట. లాస్ట్ టైం జనసేన అసలు ఇక్కడ ఏమీ లేదు, బట్ ఈ పట్టు అయితే వచ్చే అవకాశం ఒక 5,000 వరకు ఓటింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇండివిజువల్గా పోటీ చేస్తే, అలా కాకుండా టీడీపీ జనసేన ఆ మిగతా పార్టీలు కలిపి YSRCP సింగిల్గా పోటీ చేస్తే కనుక రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాము. సో అది ఇంకా టీడీపీ జనసేన పార్టీ మెరుగుపరిచే విధంగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు, కానీ ఒకవేళ కలిస్తే కనుక ఇంకా ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గి టీడీపీకి జనసేనకి ఉన్న బలం కూడా తగ్గుతుంది అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ గొడవలు చాలా ఉన్నాయి టీడీపీ జనసేనకి సంబంధించి, అందుకని ఇక్కడ ఓటింగ్ తగ్గి YSRCP ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయన్నమాట. సో ఇది కురుపంకి సంబంధించిన సర్వే. సో ఎట్లా అయినా సరే 2024లో కురుపం YSRCP సొంతం అవడంలో ఎలాంటి మార్పు అయితే కనిపించడం లేదు. సో ఇవే కాదు, నేను మిగతా నియోజకవర్గాలు కూడా చాలా అయితే చేశాను. ఇప్పటిదాకా 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో ఉంది, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. 175 నియోజకవర్గాలకి సంబంధించిన ఎనాలిసిస్లు అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఒకవేళ ఇష్టమైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే నా విశ్లేషణ ఎలా ఉందో కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.